నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. చంద్రగిరి తెదేప అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం, స్ట్రాంగ్ రూమ్ పరిశీలనకు వెళ్లగా మారణాయుధాలతో దాడి. రణరంగంగా మారిన తిరుపతి మహిళా వర్సిటీ ప్రాంగణం, పెద్ద ఎత్తున చేరుకున్న తెదేప శ్రేణులపై పోలీసుల లాఠీచార్జ్. పల్నాడు జిల్లా కారంపూడిలో పిన్నెల్లి ఆధ్వర్యంలో దౌర్జన్యం, తెదేప కార్యాలయానికి నిప్పు పెట్టిన వైకాపా శ్రేణులు. తాడిపత్రిలో జేసీ ఇంటిపై పెద్దారెడ్డి వర్గీయుల రాళ్ల దాడి, ధీటుగాడ్డుకున్న ప్రభాకర్ రెడ్డి వర్గం. తిరుపతి, మాచర్ల, తాడిపత్రి ఘటనలపై డీజీపీకి చంద్రబాబు ఫిర్యాదు, వైకాపా అరాచకాలను అరికట్టాలని వినతి. రాష్ట్రంలో ఎన్డీఏ క్లీన్ స్వీప్ చేస్తోందన్న చంద్రబాబు, పవన్ కేంద్రంలోనూ 400 సీట్లకు పైగా గెలుచుకుంటుందని వెల్లడి. వారణాసి లోక్సభ అభ్యర్థిగా ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్, చంద్రబాబు, పవన్ సహా ఎన్డీఏ కూటమి నేతలు హాజరు. రాష్ట్రంలో పోలింగ్ ముగిసిన తిరుపతి జిల్లా చంద్రగిరిలో మాత్రం వైకాపా విధ్వంసకాండ కొనసాగుతూనే ఉంది. చంద్రగిరి తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై దాష్టీకానికి పాల్పడ్డారు. పద్మావతి మహిళా వర్సిటీలో స్ట్రాంగ్ రూమ్ పరిశీలనకు వెళ్లి తిరిగి వెళ్తుండగా పులివర్తి నానిపై చెవిరెడ్డి అనుచరులు, వైకాపా శ్రేణులు హత్యాయత్నం చేశారు. రాళ్లు, రాడ్డులు, బీర్ సీసాలు సమ్మెట్లతో విధ్వంసానికి పాల్పడ్డారు. పులివర్తి నాని కారుపై దాడి చేసి భయానక వాతావరణం సృష్టించారు. వైకాపా శ్రేణుల దాడి దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. ఎన్నికల్లో ఓటమి తప్పదనే భయంతోనే వైకాపా నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి, వారి అనుచరులు అరాచకాలకు పాల్పడుతున్నారని తెదేపా శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. పద్మావతి మహిళా వర్సిటీలో స్ట్రాంగ్ రూమ్ పరిశీలనకు వెళ్లి వస్తున్న పులివర్తి నానిపై 150 పైగా వైకాపా కార్యకర్తలు దారి కాచి హత్యాయత్నం చేశారని ఆరోపించారు. నడవలూరు సర్పంచ్ గణపతి పులివర్తి నానిపై దాడి చేశారని చెబుతున్నారు. ఈ దాడిలో డ్రైవర్తో సహా భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. నాని కారు పూర్తిగా ధ్వంసమైంది. దాడికి నిరసనగా పులివర్తి నాని పద్మావతి వర్సిటీ వద్ద ఆందోళన చేశారు. వర్గంలో ఉండే అందరూ కూడా మహిళా యూనివర్సిటీ దగ్గర రావాలి. మన కార్లు, నాని గారిని, మమ్మల్ని అందరిని అటాక్ చేశారు. గొడ్డలు తీసుకుని వచ్చారు, ఓడిపోతారని దిగజారిపోయి ఈ స్థాయికి వచ్చారు. పోలీసులు కూడా చెప్తా మర్యాదగా ఇక్కడికి రండి అందరు. మీ గన్ మ్యాన్ ని పగలగొట్టారు, తల పగలగొట్టారు. ఇక్కడ నానిగారిని మా పైన అంత దాడి, గొడ్డలతో దాడి చేస్తా ఉన్నారు. ఇక్కడ దయచేసి రండి అందరు ఇక్కడికి, మహిళా యూనివర్సిటీ కౌంటింగ్ దగ్గరికి, కౌంటింగ్ సెంటర్ దగ్గరికి మొత్తం అందరు రండి. పోలీస్ కావచ్చు, మన అది నియోజకవర్గంలో ఉన్న మొత్తం అంతమంది ఇక్కడికి రండి. ఈరోజు వాడా మనమ తేలిపో చేత కానీ ఏదో వాడు చేత కానీ ఏదో నిన్నటి వచ్చి దాడులు చేస్తున్నాడు. వాడు ఓడిపోతాడని చంపడానికి చూస్తున్నాడు. వాడు నానిగారిని మొత్తం అటాక్ చేశారు. రండి ఇక్కడికి అందరు. ఈరోజు ఈవీఎంలని ఇక్కడ భద్రపరిచే క్రమంలో నానన్న గారు కూడా అక్కడ విజిట్ చేయడానికి ఇక్కడ వెళ్తూ ఉంటే ఒక 2 కార్లతో మాత్రమే లోపలికి వెళ్తూ ఉంటే ఆయన్ని బాగా ప్లాన్ చేసుకుని ఒక 100-150 మంది రౌడీ గుండాలు, ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన వాళ్ళ కొడుకులు కానీ వాళ్ళ బంధువులు కానీ, ముఖ్యంగా ఆ భానుప్రకాష్ రెడ్డి అని ఆర్సీపురం జడ్పీడీసీగా ఉన్న వాళ్ళ భార్య, అతను 200 మందితో జనాలతో అన్న కారు పైన దాడి చేసి ఆయన పైన ఇచ్చేశారు. ఈవీఎంలు వాళ్ళు చేంజ్ చేసేదానికి వచ్చినారు, పోయినాడు, దానికోసం నానే అన్న పైన అటాక్ చేశారు. పోలీసులు నిష్పక్షపాతంగా జగన్కే పనిచేస్తున్నారు. పోలీసులు అరాచకులు, పోలీసుల దీని వల్లనే జగన్కు పనిచేస్తున్నారు. ఇంతకు ముందే హాఫ్ అన్ అవర్ కు ముందు నానిన్న గారి మీద 300 మంది వైసీపీ నాయకులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పంపించి అటాక్ చేశారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఓడిపోతారని భయంతో ఈ రోజు నానిన్న గారి మీద అటాక్ చేశారు. ఈవీఎంలు భద్రపరిచిన పద్మావతి మహిళా వర్సిటీలోనే వైకాపా శ్రేణులు దాడులకు తెగబడటంపై తెదేపా శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశాయి. స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాల్సిన పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వైకాపాకు కొమ్ము కాస్తున్నారని మండిపడ్డారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
మేమందరం ఇప్పుడు ఆర్డీఓ ఆఫీస్లో 3 గంటలకు స్క్రూటీ ఉంది, 17C స్క్రూటీ ఉంది. ఆ స్క్రూటీ కానీ వస్తున్నాం. ఈ వెహికల్ ఎవరు వచ్చారు తెలియదు, కానీ పులివర్తి నాన్నగారి వెహికల్ అక్కడ స్టాప్ చేసి ఈ వెహికల్ నుంచి రాడ్లు, మారణాయుధాలు, బీరు బాటలు వీటన్నిటిలో ఒక్కసారిగా విచిత్రంగా దాడి జరిగింది. దాడిలో పులివర్తి నాన్నగారి గన్మెన్ బాగా కొట్టేశారు, బాడీ గార్డ్ని. ఇమీడియట్ గా బస్ చేసుకున్నాం, మా వెనకనే మా వెహికల్ మీద కొట్టాము. మేము ఇమీడియట్ గా బయట వెళ్ళిపోయి, కానీ ఒక విషయం ఏంటంటే అసలు ఇక్కడ స్క్రూటీ జరుగుతూ ఉండి పోలీసులు లేకపోవడం ఏంటి, దీని వెనక ఎవరున్నారు? అసలు ఒక చోట స్క్రూటీ జరుగుతోంది, ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ ఉంది, ఇది ఒక మహిళా యూనివర్సిటీ, ఇదేం ఓపెన్ కాదు కదా, ఇది ఒక మహిళా యూనివర్సిటీలో స్క్రూటీ జరుగుతుంటే ఆ స్క్రూటీకి మేము వస్తాం, క్యాండిడేట్లు జనరల్ ఏజెంట్లు వస్తాం మేము ప్రాసెస్ ప్రకారం. మాకే రక్షణ లేకపోతే ఇంకెవరు చెప్పుకోవాలి? అంటే కంటెస్ట్ చేసిన అభ్యర్థికే మనకు రక్షణ కల్పించలేని వ్యవస్థ ఈ ప్రజాస్వామ్యంలో, ఇంకా ప్రజల్ని ఏ విధంగా కాపాడుతారు? ఒకసారి పోలీసు యంత్రాంగం అధికారి ఆలోచించి ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ప్లస్ ఈ క్యాండిడేట్ కంటెస్ట్ చేసిన క్యాండిడేట్ కూడా సస్పెండ్ చేయాలని కోరుతున్నాం. ఎంతమంది ఉన్నారు ఈ వాహనంలో? మీరు వచ్చినప్పుడు ఎంతమంది కలిసి దాడి చేశారు? ఈ వాహనంలో ఒక 5-6 మంది ఉన్నారు, కానీ మెటీరియల్ అంతా ఈ వాహనం నుంచే వచ్చింది. ప్లస్ ఒక 20-30 మంది ఆల్రెడీ గుమ్ముకున్నారు. ఇట్స్ అ ప్లాన్డ్ అటాక్, ఇట్స్ అ బ్రూటల్ ప్లాన్డ్ మర్డర్ అటాక్ బై పులివర్తి నాని గారి మీద. ఇది ఖచ్చితంగా జరిగింది. గణపతి బండి ఇది, నడవలూరు గణపతి, నడవలూరు గణపతి బ్యాంక్ అకౌంట్. దారి లేదా నా కొడుకులు హాస్టల్లో ఉన్నారు, ఆ హాస్టల్లో ఉన్నారా నా కొడుకులు? కొట్టి నా కొడుకులు లేదు. మోహిత్ రెడ్డి గారిని గుంటూరు చంద్రగిరి రోడ్ల మీద తిరిగిస్తాం. ఇలా చెప్తున్నా, మోహిత్ రెడ్డి చివరెడ్డి గుంటూరు తీసి రోడ్ల మీద తిప్పిస్తాం. మేము మాకు వెంటనే మేము వెనక వస్తుంటే మాకు వెంటనే నాన్నగారు కొంచెం విధంగా అటాక్ చేస్తున్నారు, మీరంతా కూడా అలర్ట్గా ఉండండి, ఎవరి మీద అటాక్ చేయొచ్చు, వాళ్ళు ఓడిపోతున్నారని భయంతో విధంగా చేస్తారు. 150 మందితో కలిసి రాడ్లు, కత్తులు, గొడ్డళ్ళు అన్నీ తీసుకొచ్చేసి అటాక్ చేశారు. కొంతమంది కూడా దెబ్బలు తగిలినాయి, కొంతమంది హాస్పిటల్ కూడా తీసుకెళ్లారు. నాని మీద కూడా చాలా పిడుగుడుతో దెబ్బలు తగిలి వాళ్ళని బాడీగార్డు ఉన్న వాళ్ళని కూడా కొట్టి వాళ్ళకి రక్తగాయాలయ్యారు. నాని గారికి శ్రద్ధపోయి పడిపోయినారు. ఇది జరిగిన సంగతి ఇక్కడ. ఇటువంటి ఏమి అసలు పోలీసులు పట్టించుకోలేదు, ఇంత చూస్తున్నారు కదా, దాదాపు 1 అవర్ అయింది జరిగి, ఇంతవరకు పోలీసులు కూడా వచ్చి ఏం జరిగింది అని కూడా పట్టించుకోవడం లేదండి జరిగింది. స్ట్రాంగ్ రూమ్ పరిశీలన కోసం వర్సిటీకి వచ్చిన తన తండ్రిపై వైకాపా శ్రేణులు దాడికి పాల్పడటంపై పులివర్తి నాని కుమారుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే తన తండ్రిపై వైకాపా మూకలు దాడి చేశారని మండిపడ్డారు. ఆఖరి అవకాశము ప్లాన్డ్ గా వచ్చి మహిళా యూనివర్సిటీ లోపల వచ్చి అటాక్ చేయడం జరిగింది. పోలీస్ అధికారులు కూడా దీనికి హెల్ప్ చేశారు. వాళ్ళు ఉనుంటే, వాళ్ళు కరెక్ట్ గా ఉనుంటే మాకు ఈరోజు ఈ పరిస్థితి ఉండదు. 15 రోజుల తర్వాత గుణపాఠం మీరు మీ కుటుంబ సభ్యులు కూడా తిరగాలి, మాలాగే మీరు మాలాగే తిరగాల బయట. మీరు 7 మంది ఉన్నారు, చూసుకుందాము. ఎంతమంది వచ్చారు నాన్నతో పాటు? మీరు ఎంతమంది దాడి చేశారు? మేము 7 మంది, మేము మా గన్మ్యాన్లు ఉన్నామంతే. వాళ్ళు ఇంచుమించు 100 మంది వచ్చారు. మా గన్మ్యాన్ తీవ్ర గాయాలైనాయి, హాస్పిటల్లో ఉన్నాడు. నాన్నకి ఇక్కడ గాయాలైనాయి. మా డ్రైవర్ కానీ లేకపోయి ఉంటే ఈరోజు మా నాన్నగారు ఉండేవారో కూడా నాకు తెలియదు. అట్లా అటాక్ చేశారు. అది ఒక ఇక్కడికి ఎందుకు వచ్చారు? మహిళా విశ్వవిద్యాలయం దగ్గరికి స్ట్రాంగ్ రూమ్కి వచ్చారండి. ఈవీఎంలు ఈరోజు చెక్ చేసుకునే స్ట్రాంగ్ రూమ్కి వచ్చారు. స్ట్రాంగ్ రూమ్కి వస్తే ఒక మహిళా యూనివర్సిటీ లోపల ఎట్లా 100 మంది ఉంటారు? ఇట్స్ అ గవర్నమెంట్ ప్రెమిసెస్, ఎట్లా 100 మంది లోపల ఉంటారు? అంటే ప్రీ ప్లాన్డ్ అటాక్ ఇది. వస్తామని తెలుసు, అపాయింట్మెంట్, ప్రేయర్ అపాయింట్మెంట్ ఉంది, ఈ టైంకి వస్తామని తెలుసు. అందరూ దీనిలో అందరు హ్యాండ్ ఉంది, గవర్నమెంట్ ఆఫీసర్స్ హ్యాండ్ ఉంది, పోలీస్ సిబ్బంది హ్యాండ్, అందరు హ్యాండ్ ఉంది. అందరు హెల్ప్ చేస్తేనే ఇది అయింది. పోలీసులు లేరా ఆ సమయంలో? స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఒక నిమిషం, స్ట్రాంగ్ రూమ్ దగ్గర పోలీసులు లేరా? విని, తెదేపా శ్రేణుల ఆందోళనలతో పద్మావతి మహిళా యూనివర్సిటీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆందోళన విషయం తెలుసుకున్న పోలీసులు వర్సిటీ వద్దకు భారీగా చేరుకున్నారు. నిరసనకారులపై లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు. పులివర్తి నానిపై వైకాపా కార్యకర్తల దాడి ఘటనలో ఆందోళన చేస్తున్న తెదేపా శ్రేణులను చెదరగొట్టే క్రమంలో మీడియా ప్రతినిధులపై పోలీసులు లాఠీలు ఝుళిపించారు. సీఐ రామచంద్రారెడ్డి ఉద్దేశపూర్వకంగానే మీడియా ప్రతినిధులను కొట్టారని ఆరోపించారు. సీఐ తీరుకు నిరసనగా మీడియా ప్రతినిధులు పద్మావతి వర్సిటీ వద్ద ఆందోళనకు దిగారు. పోలీసుల జులుమును నిరసిస్తూ మీడియా సిబ్బంది నిరసన తెలిపారు.
మీడియాపై వ్యక్తులపై కూడా దాడులు చేస్తున్న దృశ్యాలను పోలీసులు చూస్తున్నాం. అసలు ఏంటి సార్, మీడియా వాళ్ళు మైకులు కెమెరాలు ఉన్నాయని తెలిసి కూడా దాడి చేస్తున్నారు సార్, అసలు ఏంటి? అంటే అందరూ మీడియా వాళ్ళంతా తెదేపా కార్యకర్తలని భావిస్తున్నారా ఏంటి మీరు? మీడియాపై వ్యక్తులపై కూడా దాడులు చేస్తున్న దృశ్యాలను పోలీసులు చూస్తున్నాం. అసలు ఏంటి సార్, మీడియా వాళ్ళు మైకులు కెమెరాలు ఉన్నాయని తెలిసి కూడా దాడి చేస్తున్నారు సార్, అసలు ఏంటి? అంటే అందరూ మీడియా వాళ్ళంతా తెదేపా కార్యకర్తలని భావిస్తున్నారా ఏంటి మీరు? మీడియాపై వ్యక్తులపై కూడా దాడులు చేస్తున్న దృశ్యాలను పోలీసులు. చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై వైకాపా మూకదాడిని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య ఎన్నికల వ్యవస్థలో గెలుపు ఓటములు సహజమని, అపజయం తప్పదనే సంకేతాలతో వైకాపా తన ఫ్యాక్షన్ విష సంస్కృతికి తెరలేపిందని మండిపడ్డారు. పులివర్తి నానిపై హత్యాయత్నంపై తిరుపతి ఎస్పీకి తెదేపా నేత వర్ల రామయ్య లేఖ రాశారు. ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చెవిరెడ్డి అతని కుమారుడిని వెంటనే అరెస్టు చేయాలని కోరారు. తిరుపతిలో శాంతి భద్రతలను వెంటనే పునరుద్ధరించాలన్నారు. పులివర్తి నాని క్షేమంగా ఉన్నారని తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ తెలిపారు. దాడులకు బాధ్యులైన వారిని గుర్తించి రిమాండ్కు తరలిస్తామని వెల్లడించారు. ఆయన హెల్త్ ఎలా ఉందో వెరిఫై చేయడం జరిగింది. వెరిఫై చేసినాక ఆయన స్టేట్మెంట్ ఏదైతే ఇచ్చారో ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. ఆయన కొంతమంది పేర్లు ఎవరైతే ఉన్నారో ఆ డీటెయిల్స్ మాకు ఇవ్వడం జరిగింది. అది మేము పెట్టే ఆఫ్టర్ అరెస్ట్ విల్ గివ్ దట్. ఆ డీటెయిల్స్ తీసుకోవడం జరిగింది. ఆ డీటెయిల్స్ తీసుకున్న తర్వాత ఇప్పుడే మా టీమ్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము, విల్ పిక్ దెమ్ అప్ యాజ్ వితిన్ 1 అవర్ విల్ పిక్ దెమ్ అప్. ఆల్రెడీ మాకు టీమ్స్ పెట్టడం జరిగింది, ప్యాటీస్ దాన్ని పిక్ చేస్తాము. అదేవిధంగా గన్మెన్ కూడా ఆ దాడిలో చేస్తున్నప్పుడు కొన్ని చిన్న ఇంజురీస్ జరిగాయి, బట్ క్రిటికల్ ఇంజురీస్ ఏమీ లేవు ఎవరికి. వచ్చేసి నెక్స్ట్ విషయం వచ్చేసి స్ట్రాంగ్ రూమ్ శానిటిటీ ఉంది. స్ట్రాంగ్ రూమ్లో కదా ఏమీ జరగలేదు. వీఆర్ కీపింగ్ స్ట్రాంగ్ రూమ్ సేఫ్. సో ఇఫ్ యూ గివ్ మీ టైమ్ వీ విల్ ఫాలో ఇట్ అప్. స్ట్రాంగ్ రూమ్ వెనకాల మనకు ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ 3 బిల్డింగ్స్ అక్కడ వరకు రీచ్ కాలేదు. ఇట్ హ్యాపెండ్ ఎట్ ద స్టార్టింగ్ ఆఫ్ దిట్. అక్కడనే మా గన్మెన్ ఓవర్గా ఆయన లైఫ్ రిస్క్లో పెట్టి అది ఆపడం జరగడం వల్ల ఈ గేట్ వర్క్ జరిగిపోయింది. సో యూ హ్యావ్ ఆల్ హ్యావ్ టు కోఆపరేట్. వీ విల్ హోల్డ్ అనదర్ ప్రెస్ కాన్ఫరెన్స్ విత్ మీ అండ్ కలెక్టర్ సార్ విత్ వన్ సెకండ్ విత్ ద డీటెయిల్స్ ఆఫ్ ఆల్ ద అక్యూజ్డ్ కేసు అన్ని పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు మాకు ఒక 1 అవర్ ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు మెయింటైన్ ద లా ఆర్డర్ ఇష్యూ. ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ప్లీజ్. అనంతపురం జిల్లా తాడిపత్రిలో యుద్ధ వాతావరణం నెలకొంది. తాడిపత్రిలో వైకాపా అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డితో పాటు ఆయన అనుచరులు నిన్న మధ్యాహ్నం తెదేపా అభ్యర్థి జేసీ అస్మిత్రెడ్డి వాహనంపై దాడులకు పాల్పడ్డారు. తీవ్రస్థాయిలో నిన్న రాళ్లదాడి జరిగి పలువురు గాయపడ్డారు. నిన్నటి దాడులను తీవ్రంగా ప్రతిఘటించిన తెదేపా నాయకులు సూర్యముని, ఆయన అనుచరులను లక్ష్యంగా చేసుకుని ఇవాళ వైకాపా మూకలు ఆయన ఇంటిపై రాళ్లదాడికి దిగారు. ఈ రాళ్లదాడిలో తాడిపత్రి సీఐ మురళీకృష్ణ తలకు రాయి బలంగా తాకటంతో తీవ్ర గాయమైంది. వైకాపా మూకలు రాళ్లదాడి సంఘటన సమాచారం తెలుసుకున్న జేసీ ప్రభాకర్ తన అనుచరులతో కలిసి తెదేపా నాయకుడు సూర్యముని ఇంటికి చేరుకుని వైకాపా మూకలను వెంటాడారు. జేసీ ప్రభాకర్ రెడ్డి తన అనుచరులతో కలిసి తాడిపత్రిలోని సూర్యముని ఇంటి పోలీస్ స్టేషన్ వద్దకు ర్యాలీగా వెళ్లారు. తాడిపత్రి పోలీసుల వైఫల్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి తన అనుచరులతో కలిసి పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. ఓవైపు జేసీ ఆందోళన జరుగుతుండగా తాడిపత్రి నియోజకవర్గ వ్యాప్తంగా తరలివచ్చిన తెదేపా కార్యకర్తలు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటివైపు దూసుకెళ్లే యత్నం చేశారు. తెదేపా శ్రేణులను అడ్డుకునేందుకు పోలీసులు బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లారు. నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున తరలివచ్చిన తెదేపా కార్యకర్తలు జేసీ ఇంటి వద్దకు చేరుకోవడంతో పోలీసులు అందరినీ చెదరగొట్టే యత్నం చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి, కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటికి మధ్య జూనియర్ కళాశాల మైదానం ఉండటంతో ఇరు వర్గాలు అక్కడ పరస్పర రాళ్లదాడులకు పాల్పడ్డారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి మేడపైకి ఎక్కి వైకాపా మూకలు తెదేపా కార్యకర్తలపై రాళ్లు రుబ్బారు. దీన్ని ప్రతిఘటించడానికి తెదేపా కార్యకర్తలు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటివైపు దూసుకెళ్లే యత్నం చేస్తున్నారు. పోలీసులు వైకాపా మూకలను అడ్డుకునే యత్నం లేకుండా కేవలం తెదేపా కార్యకర్తలను అదుపు చేయడంపైనే దృష్టి పెట్టడంతో వైకాపా మూకలు మరింత రెచ్చిపోతున్నాయి. పోలీసులు నిరంతరాయంగా బాష్పవాయు గోళాలను పేల్చుతున్నారు. జేసీ ఇంటి ఎదుట కళాశాల మైదానంలో తెదేపా వైకాపా వర్గీయుల పరస్పర దాడులు, పోలీసుల బాష్పవాయు ప్రయోగాలతో ఆ ప్రాంతం యుద్ద వాతావరణాన్ని తలపిస్తోంది.
పల్నాడు జిల్లా కారంపూడిలో వైకాపా మూకలు అరాచకం సృష్టించాయి. మాచర్ల ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో స్థానిక తెలుగుదేశం కార్యాలయంపై దాడి చేశారు. ఈ ఘటనతో కారంపూడిలో భయానక వాతావరణాన్ని వైకాపా శ్రేణులు సృష్టించాయి. సోమవారం పోలింగ్ జరిగిన అల్లర్లలో గాయపడిన వారిని పరామర్శించేందుకు వెళ్తున్న ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన అనుచరులతో కలిసి కారంపూడిలో భయానక వాతావరణం సృష్టించారు. తెలుగుదేశం కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. రాళ్లు రుబ్బి కుర్చీలు ధ్వంసం చేశారు. తెదేపా ఆఫీసు తలుపులు బద్దలు కొట్టి అరాచకం సృష్టించారు. అంతేకాకుండా తెదేపా నేత జానీభాషా వాహనానికి నిప్పు పెట్టారు. బైకులను తగలబెట్టారు. దాడి సమయంలో ఎమ్మెల్యే వాహనంలోనే ఉన్నారు. వైకాపా మూకలు చేసిన దాడిని ఆపేందుకు యత్నించిన సీఐ నారాయణని పిన్నెల్లి అనుచరులు కొట్టారు. ఈ దాడిలో సీఐ నారాయణస్వామికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసు వాహనం ధ్వంసమైంది. అంతేకాకుండా అక్కడే ఉన్న ఓ టిఫిన్ సెంటర్పై వైకాపా కార్యకర్తలు దాడి చేశారు. సామాన్లను చెల్లా చెదురుగా పడేసి మహిళలను కొట్టారు. ఓ చిన్నారిపై కర్రతో దాడి చేశారని స్థానిక మహిళ వాపోయారు. చూస్తుంటే వాళ్ళని ముక్కలు ముక్కలు చేసిన కర్ర తీసుకొని బాధేరు. నేను పిల్ల కూర్చుంది, పిల్లని అంత బాధ బాధేరు. పిల్లని నేను కొట్టిన కొట్టిండు పసి పిల్లని, ఆ పిల్లని కొట్టిండు. మమ్మల్ని బంగారాలు కోట్లు వేసేసి కూర్చో. వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళండి, వాళ్ళు కర్రలు తీసుకొని వచ్చి పాతుంటే అనవయ్య కొట్టకాకొట్టకాకన్నా కూడా కొడుతుండ్రు. పోలింగ్ తర్వాత కూడా కార్యకర్తలు ప్రజలపై వైకాపా గూండాల దాడులు చేస్తున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం జరిగిన పోలింగ్లో విధ్వంసకర దాడులు చేస్తూ వైకాపా మూకలు రెచ్చిపోయారని ధ్వజమెత్తారు. ఇవాళ కూడా పల్నాడు, చంద్రగిరి సహా పలుచోట్ల ఇప్పటికీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉండటం ఆందోళనకరమన్నారు. ఈసీ పోలీసు ఉన్నతాధికారులు రాష్టంలో శాంతి భద్రతలను పునరుద్ధరించడంపై దృష్టి పెట్టాలని కోరారు. హింసను ప్రేరేపిస్తున్న శక్తులపై కఠినంగా వ్యవహరించి ప్రజలకు రక్షణ కల్పించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. మోదీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వారణాసి చేరుకున్న ఆయన ప్రపంచంలోనే భారతదేశం కీలక పాత్ర పోషించబోతుందన్నారు. 2047కు వికసిత్ భారత్ లక్ష్యంగా మోదీ కృషి చేస్తున్నట్లు చెప్పారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏకు 400కు పైగా సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. It is a historic day. We are very happy to associate. For the last 10 years, he brought stability for this country and sustainability. And now he is planning for Vikasit Bharat 2047. All these things are going to happen. It is a good occasion. So BJP is saying 400, we are crossing this time. How confident you are as an NDA ally? NDA will cross 400 plus. We are having confidence. And what's about your state, sir? It is very clean sweep. Yesterday our polling is over. Now 100% NDA is sweep. రాష్ట్రంలో ఎన్డీఏ క్లీన్ స్వీప్ చేస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. వారణాసిలో ప్రధాని మోదీ నామినేషన్ ఘట్టంలో ఎన్డీఏ నేతలు చంద్రబాబుతో కలిసి జనసేనాని పాల్గొన్నారు. మూడోసారి కూడా మోదీ ప్రధాని అవుతారని స్పష్టం చేశారు. All of us would been saying this, that he would be the third time he should hold the position of the Prime Minister, which he is doing. Sir, thank you. How do you see Andhra Pradesh? Andhra Pradesh is a clean sweep for NDA. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి నుంచి నామినేషన్ దాఖలు చేశారు. కీలక ఎన్డీఏ నేతలు వారణాసి తరలిరాగా జిల్లా మెజిస్ట్రేట్ కార్యాలయంలో మోదీ నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ స్థానం నుంచి భాజపా తరపున మోదీ వరుసగా మూడోసారి పోటీ చేస్తున్నారు. నామినేషన్ సందర్భంగా మోదీ మొదట గంగానదికి, తర్వాత కాలభైరవుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో భాజపా అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. వరుసగా మూడోసారి విజయం సాధించడమే లక్ష్యంగా వారణాసి బరిలో దిగుతున్న మోదీ మొదట గంగా తీరంలోని దశాశ్వమేధ్ ఘాట్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గంగానదికి హారతి సమర్పించారు. అనంతరం పర్యాటక బోటులో గంగానది విహారం చేశారు.
తర్వాత కాలభైరవుడి ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తో కలిసి ఆలయానికి వెళ్లిన మోదీ కాలభైరవుడికి హారతిచ్చారు. తర్వాత వారణాసి కలెక్టరేట్ కు వెళ్లిన మోదీ యూపీ సీఎం ఇతరులతో కలిసి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. మోదీ నామినేషన్ కార్యక్రమం కోసం పలువురు కేంద్ర మంత్రులు, భాజపా ముఖ్య నేతలు, ఎన్డీఏ కూటమి నేతలు వారణాసి తరలి వెళ్లారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వచ్చారు. నామినేషన్ అనంతరం ఎన్డీఏ నేతలతో కలిసి వచ్చిన మోదీ అక్కడి ప్రజలకు అభివాదం చేశారు. ఉదయం మోదీ ఎక్స్ వేదికగా ఓ భావోద్వేగ వీడియోను పోస్ట్ చేశారు. కాశీతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. గతంలో 2 సార్లు నామినేషన్లు దాఖలు చేసిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. 7వ విడతలో జూన్ 1న వారణాసి స్థానానికి పోలింగ్ జరగనుంది. ఇక్కడ ప్రధాని మోదీపై కాంగ్రెస్ యూపీ అధ్యక్షుడు అజయ్ రాయ్ పోటీ చేస్తున్నారు. మోదీపై ఆయన పోటీ చేయడం వరుసగా 3వ సారి. 2014లో మోదీ తొలిసారి ఇక్కడ పోటీ చేయగా 56% ఓట్లతో విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ కి 75,000 ఓట్లు దక్కాయి. ఆమ్ ఆద్మీ తరఫున అరవింద్ కేజ్రీవాల్ 2వ స్థానంలో నిలిచారు. 2019 ఎన్నికల్లో ప్రధానికి 63% ఓట్లు రాగా అజయ్ రాయ్ కి 14% ఓట్లే దక్కాయి.